సార్, ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే, మన జనసేన అనే 2 సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికానో ఎక్కడికి వెళ్ళారనుకుందాం. దీని మీద నేను దొంగ డాక్యుమెంట్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని. మీరు అబ్జెక్షన్ చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత ఆస్తి నాదే సార్. మీరు అప్పీల్కి వెళ్ళడానికి కూడా అధికారం లేదు, చట్టం అదే చెప్తుంది. సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే, అంటే నమోదు చేసుకుంటే, 2 సంవత్సరాలు గనక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం. నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్, అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట. ఎంత దుర్మార్గం సార్! సపోజ్ నేను విదేశంలో 2 సంవత్సరాలు రాలేదు ఇక్కడికి, ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళ దీనికి క్లెయిమ్ చేశారు, నేను ఎక్కడికి వెళ్తాను? సహజంగా కోర్టుకి వెళ్తాను, ఎగ్జిస్టింగ్ సివిల్ కోర్టుకి వెళ్తాను. ఎస్ సార్, సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ అతతంగా నడుస్తుంది. ఓకే, తర్వాత అప్పీల్, తర్వాత అప్పీల్కి వెళ్తాను సార్. ఎక్కడికి ఎక్కడికి వెళ్తాను? జిల్లా కోర్టుకి వెళ్తాను. సో మీరు అన్నది ఇప్పుడు సివిల్ నుంచి జిల్లా కోర్టు దాకా వెళ్తాం, ఇది సహజంగా ఇక్కడ ఆగిపోతాయండి. ఎస్ సార్, ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు వీళ్ళు, ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా? మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశ్ సార్. ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా నాకు అప్లై చేయడానికి లేదు, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వేర్ ఐఎమ్ సపోజ్ టు గో నౌ? ల్యాండ్ అప్లైట్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళంతా బ్యూరోక్రాట్స్ ప్రకారం అన్ని ఇవన్నీ గవర్నమెంట్ బాడీస్. 2 సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి. 2 సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 2 ఇయర్స్ మీరు క్లెయిమ్ చేయడానికి మీకు అధికారం ఉండదు, రైట్ లేదు మీకు అసలు. అంటే ఇదివరకు 10 సంవత్సరాలు అయినా మనం ఒక లేదు సార్. సో అపోజ్ 2 ఇయర్స్ ఐ కాంట్ ఈవెన్ క్లెయిమ్ మై ఓన్ ల్యాండ్. ఎస్ సార్, అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట. కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట, ఈయనే అధికారి అని.